హలో గైస్, ఇప్పుడు చేరువైన దూరమైన మూవీ చూసాను. బాగుందండి మూవీ, అయితే బాగుంది. ఒక డైరెక్టర్ హీరో హీరోయిన్ మొత్తం అందరూ వాళ్ళ ఇవ్వగా వాళ్ళ శక్తి మేరకు చేయగలిగిందంతా చేశారు సినిమాలో. నిజంగా ఒక సస్పెన్స్ స్టోరీ ఒకటి ఉంటుంది, నార్మల్ లవ్ స్టోరీ అనుకుంటాం ఈ టైటిల్ చూడగానే. కాకపోతే మూవీ చూసిన తర్వాత మీకు సస్పెన్స్ అనిపిస్తుంది. ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ రివీల్ చేయరు, ఒకవేళ స్పాయిలర్స్ ఎవరైనా ఉంటే రివీల్ చేయొద్దు. బాగుంది బ్రో సినిమా, అయితే బాగుంది. ఇలాంటి కొత్త మూవీస్ కూడా మనం ఎంకరేజ్మెంట్ అవ్వాలి. డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నెక్స్ట్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. విలన్ పాత్ర అయితే నాకు బాగా నచ్చింది. విలన్ క్యారెక్టర్ ఎవరు చేశారో కానీ చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు మనం శివ సినిమా చూసాం కదా, అందులో విలన్ ఉంటారు కదా, సేమ్ ఆయనలాగా అనిపించారు నాకు. ఎందుకో విలన్ చూస్తే విలన్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన వాయిస్ కానీ, మరి ఆయన డబ్బింగ్ చెప్పారు ఎవరు డబ్బింగ్ చెప్పారు తెలియదు, కానీ వాయిస్ కానీ క్యారెక్టర్ కానీ చాలా బాగా తీశారు. సినిమా బాగుంది గైస్. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు. హీరో హీరోయిన్ ప్రతి ఒక్కరు ఎంత చేయవరకు వాళ్ళు చేసినంత వరకు బాగా చేశారు. సో మూవీ చాలా బాగుంది. ఏ మూవీ ఇది, చేరువైన దూరమైన. హీరో బాగా చేశారు. నాకు ఆయన్ని కూడా చూస్తే ఈ విలను బాగా చేశారు, ప్లస్ ఈ హీరోని చూస్తే ఎందుకో నాకు నానిగారు గుర్తొచ్చారు. అలా న్యాచురల్ యాక్టింగ్ చేస్తారు. ఈయనకి ఇంకా మంచి కథలు వస్తాయి. చేస్తే ఇంకా పెద్ద హీరో అవుతారని ఒక ఇది ఉంది పక్కగా, అది ఏదేదో ఉంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే బాగుంది గాయస్. మన చిన్న మూవీస్ కూడా మన ఎంకరేజ్మెంట్ అవ్వాలి. ఇలాంటి మూవీస్ కూడా కొత్త కథలతో వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. కామెడీ అంటారా, కామెడీ ఉంది కానీ ఎక్కువ పార్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే సస్పెన్స్కి, ప్లస్ హీరో హీరోయిన్ యాక్టింగ్కి, కథకి మనం ఇచ్చుకోవచ్చు పాయింట్లు. సో ప్రతి ఒక్కరు ఈ మూవీని ఆదరించండి. అన్ని తెలుగు మూవీస్ అన్ని బాధిస్తున్నారు కదా, చెప్పండి బాధిస్తున్నారు. రొమాన్స్ అంటే ఉంది బ్రో, రొమాన్స్ ఉంటుంది. రొమాన్స్ అనేది మన లైఫ్లో, కానీ హీరో హీరోయిన్ మధ్య సోషల్ కెమిస్ట్రీ, సోషల్ ఫిజిక్స్ అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి బ్రో. మీకు తెలిసిన కెమిస్ట్రీ ఒకటే, నాకు తెలిసిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కూడా. బయాలజీ చాలా ఇంపార్టెంట్ బ్రో, అది మిస్ అవ్వకండి. ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే మన ఉప్పెనలో ఫైనల్ ఫ్లైట్ ఒకటి చూసామా, ఫైనల్గా ఫైట్ బ్రో కొంచెం నోరు రోల్ అవుతుంది బ్రో. ఫైట్ ఒకటి చూసామా, చాలా బాగా అనిపిస్తుంది విజయసేతుపతి. అలాగే అలాంటి ఫైట్ వైజాగ్లో ఒకటి వీళ్ళు చేశారు, మూవీ టీం చాలా బాగా చేశారు. ఆ పడవల దగ్గర, వాటిల దగ్గర బాగా తీశారు. మరి ఫైట్ మాస్టర్ ఎవరో మనకు తెలియదు కానీ బాగా తీశారు. ఏదో అనుభవం ఉండే వ్యక్తిలాగా చాలా మంచిగా ఫైట్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో కేర్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కానీ కొత్త వాళ్ళకి అందరికీ ఇచ్చినా సరే చాలా నమ్మకం పెట్టి తీశారు. ఆ నమ్మకాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకున్నారు. సో ప్రతి ఒక్క మూవీని మనం ఎంకరేజ్ చేద్దాం గైస్. ఈ మూవీలో నాకు తెలిసిన పాజిటివ్ పాయింట్స్ అని చెప్పాను, నిజంగా మూవీ కూడా బాగుంది. మీరు కూడా చూసి ఈ మూవీని ఎంకరేజ్ చేయండి. ఓకే, అంటే ఏంటంటే చలికాలం కాబట్టి కోట్ వేసుకున్నాను, చల్లగా కూర్చున్నాను కింద. చెప్పండి గైస్. నాకు డైరెక్టర్ ఎవరో, హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో అవన్నీ తెలిసినట్టయితే నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదనే మాట్లాడుతున్నాను. ఏదో మూవీస్ మనం ఎవ్రీ వీక్ మూవీస్కి వస్తాం. అలాగే ఈ మూవీ కూడా వచ్చా చూసా, నాకు నచ్చిందని నచ్చిన పాయింట్స్ అన్ని చెప్పా. నిజంగా బాగు మూవీ నాకు నచ్చింది కాబట్టి నచ్చినట్టు చెప్పా, అంతే కదా. తెలిసిన వాళ్ళు ఉండి వస్తామేంటి బ్రో, ఎవ్రీ వీక్ వచ్చేవాళ్ళం మీకు తెలుసు. ఓకే గైస్, ప్రతి ఒక్కరూ ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి మూవీస్కి వచ్చి. ఓకే బాయ్. హాయ్ గైస్, హలో అందరూ చూడండి. చేరువైన దూరమైన సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయన్నమాట. హీరో వాల్యూకి రెస్పెక్ట్ ఇస్తాడు సినిమా మొత్తంలో. ఎక్కడ వల్గారిటీకి చూపించాడు. హీరోయిన్ తన వెంట పడుతూ ఉంటుంది. సరే స్టోరీ నేను చెప్పకూడదు అనుకుంటా. ఇప్పుడు హీరోయినే మన హీరోయిన్ లవ్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది స్టోరీ మొత్తం నడుస్తుంది. హీరో ఏమో వాల్యూస్కే కట్టుబడి ఉంటాడు, ఎక్కడ మనకు వల్గారిటీ ఉండదు. యూత్ కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరేం యూత్ కంగారు పడాల్సిన అవసరమే లేదు. కొత్త హీరో కాబట్టి మిమ్మల్ని యూత్నే మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తారు. యూత్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఫ్యామిలీ కూడా రావచ్చు. ఫ్యామిలీ వాల్యూస్కే ఎక్కువ, ఫ్యామిలీ వాల్యూస్నే చూపించారు మెయిన్ డైరెక్టర్ అన్నమాట. ఈ సినిమాలో హీరోకి రేంజ్లో హీరో ఆపోజిట్ అన్నమాట. విలన్ కూడా సేమ్ ఆపోజిట్ రోల్లో, ఫుల్ లెంత్ రోల్ అన్నమాట. పర్ఫెక్ట్గా ఉంది హీరోకి తగ్గట్టుగా. హీరో
హీరోయిన్ ఎలా ఉందో సేమ్ విలన్ కూడా సేమ్ అదే లెవెల్లో ఉందన్నమాట యాక్షన్ చాలా బాగుంది ఫైట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట లాస్ట్లో చూపించిన ఫైట్లు అన్నీ బాగున్నాయి చాలా న్యాచురల్గా చేసినట్టు అనిపిస్తుంది సినిమా సినిమా కలర్ఫుల్గా ఉందన్నమాట బాగుంది నీట్గా నిండుగా ఉంది స్క్రీన్ చూడడానికి చాలా బాగుంది ప్రతి ఒక్కరు రండి చూడండి చిన్న సినిమాలను ఆదరించండి ఫైట్స్ గురించి చెప్పాను కదన్నా బాగున్నాయి ఫైట్స్ న్యాచురల్గా ఉందన్నమాట లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగుంది మొత్తం కామెడీ సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ రొమాన్స్ బాగుంది యూత్ కావాల్సిందంతా ఉంది కామెడీ కొంచెం లిప్కిస్ ఉంది బ్రో ఉంది ఉంది లిప్కిస్ అవన్నీ యూత్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ కాకుండా ఇవే అని చెప్పేసి ఫ్యామిలీస్ రాకుండా ఉంటారు కానీ ఫ్యామిలీ రావాల్సిన సినిమా ఇది ఫ్యామిలీ వాల్యూస్ కట్టుబడి ఉంటాడు హీరో ఈ సినిమాలో సో అందరు రండి చేరువైన దూరమైన రండి అందరూ చూడండి చాలా బాగుంది సినిమా చాలా సూపర్ సూపర్ హిట్ ఒక్కసారి ఒక్కసారి చూడండి చూసి మనల్ని ఆశించండి ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సంఘటన ఇది జరుగుతున్న ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సంఘటన జరుగుతున్న సంఘటన మేలవించి అన్ని కలిపి మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సంఘటన హాయ్ నేను సుజిత్ చేరువైన దూరమైన సినిమాకి హీరో చేశాను ఇప్పుడే షో చూసాము మంచి రెస్పాన్స్ ఉంది చాలా హ్యాపీ ఇప్పుడు వరకు అయితే మాకేం ఇప్పుడు మెయిన్ ఏంటంటే చిన్న సినిమా అనుకుంటున్నారు ఏమో నాకు తెలీదు బట్ మాకు థియేటర్లు కూడా చాలా తక్కువ ఇచ్చారు మరి ఎందుకో మమ్మల్ని అంటే చిన్న సినిమా తీసామని అనుకుంటున్నారు ఏమో తెలీదు చాలా బాధగా ఉందండి చాలా బాధగా ఉంది ఎందుకంటే మేము కూడా మంచి డబ్బులు పెట్టే తీసాము మంచి 2 గంటల సినిమాను చేసాము పెద్ద సినిమా చిన్న సినిమా తేడా ఏం లేదండి ఈరోజు చూడండి అందరూ చాలా హ్యాపీగా ఫస్ట్ సినిమా అయినా నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మమ్మల్ని కూడా ప్రొడ్యూస్ మా ప్రొడ్యూసర్లని కూడా వాళ్ళని పాపం వాళ్ళని కొత్త హీరోకి ఇన్ని డబ్బులు పెట్టి కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు వాళ్ళని తొక్కకండి నీకు దయచేసి ప్రొడ్యూసర్ని సేవ్ చేయండి నా ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్లు ఇంత కష్టపడ్డారు ఇంత కష్టపడి కూడా మాకు ఇన్ని థియేటర్లు కూడా ఇవ్వట్లేదు అంటే మరి అది ఎక్కడ తప్పు జరుగుతుంది నాకు తెలియదండి ఈరోజు మేము మాకు ఇచ్చిన థియేటర్లన్నీ హౌస్ఫుల్ అండి హౌస్ఫుల్ అయ్యాయి చాలా హ్యాపీగా ఉంది సినిమా అయితే నాకు మంచి రెస్పాన్స్ ఉంది మరి మీరు ఇది దీనికి ఎవరు చెప్తారు ఎవరికేం చెప్తారు నాకు తెలియదండి మీరు తీసుకెళ్ళాలి జనం మీరే మీరే మీరు సినిమా ఇప్పుడు మీరే నాకు దేవుళ్ళు మా మీడియా ఇప్పుడు ఇప్పుడు చూసే ప్రజలు తప్ప నాకు ఎవరు లేరండి వీళ్ళ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు నాకు సంబంధం లేదు సినిమా బాగుంది అందరు హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ సినిమా అయినా బాగా చేసామన్నారు మమ్మల్ని ఆదరించండి చిన్న సినిమాల్ని ప్రొడ్యూసర్ని కొత్త హీరోల్ని కొంచెం ప్రోత్సహించండి పుష్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొమ్ము ఉంటే థియేటర్ వచ్చి చూడండి పరిసి కాదు డెఫినెట్గా మీరు చూసినందుకు మీరు కొన్న 100 రూపాయల టికెట్ చాలా న్యాయం చేస్తాం మీరు హ్యాపీ ఫీల్ అవుతారు చేరువైన దూరమైన పెద్ద హిట్ అవుతుంది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను థ్యాంక్ యూ ఆదరించండి దయచేసి ఆదరించండి థ్యాంక్ యూ ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క కుటుంబం లో జరిగే సంఘటన మేలుంచి తీసిన సినిమా తల్లి చెల్లి అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద దాకా అందరు కుటుంబ సమేతంగా చూడాల్సిన మూవీకి మీ అందరూ చేరవేయండి బ్రదర్ మీడియా మిత్రులకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా మమ్మల్ని ఆదరించండి ప్రేక్షక మహాశయులు అందరూ కూడా మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మా టీం ని మా కష్టాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాం చేరువైన దూరమైన So finally it's released after long time. I'm so happy with my character and thank you producer sir to give me this character. This much challenging it is, so emotional, so serious, and thank you Sujit. Yeah. Congratulations. Nikoda. And thank you director Chandrasekhar sir and thank you all the team. I'm so happy with my express cheyalekapothundi amma annattu yeah seriously even I didn't expect ki I will look like this I will act like this this much serious and emotional thank you so much watch our movie please jai cheruvaina duramaina once chuste chaala happy ga feel avutunanu ochina media andariki thank you and chusina viewers andariki kuda thank you inta manchi response ni assalu expect cheyaledandi manchi cinema chesam ani telusu gaani inta manchi response aithe it's peaks andi thank you so much andi అందరు థియేటర్కి రావాలి ఖచ్చితంగా మా మూవీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి సినిమా బాగుంది క్లైమాక్స్ 15 మినిట్స్ మంచిగా ఫ్యామిలీ పిక్చర్ ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం అంటే ఫ్యామిలీ పరంగా కూర్చొని పిల్ల ఆడపిల్లల నుంచి మగ పిల్లలు అందరూ ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న మొత్తం 4 మెంబర్స్ హీరో అది ఒక ఎలా చెప్పాలి మిక్స్డ్ ఉంటుంది కదా సెంటిమెంటు ఫ్యామిలీ లవ్ కామెడీ అన్నీ కలిపి చాలా బాగా చేశారు చాలా చాలా బాగా చేశారు
చాలా బాగుందండి. మూవీలో హైలైట్ ఏందన్నా? హైలైట్ అంటే క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ ఒక 15 మినిట్స్ పెద్ద సినిమాలో చూస్తాం కదా, అలా తీసుకెళ్ళారు డైరెక్టర్. ఆయన హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ అండి. థ్యాంక్ యూ. చేరువైన దూరమైన సినిమా అన్న ఎట్లుండాలి, కానీ మామూలుగా ఉండద్దు. టేకా అది సుజిత్ అన్న మామూలుగా చేయలేదు యాక్టింగ్, మాత్రం చింపేషను. నాకేదో కొత్త హీరో యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు, పాత హీరోని యాక్టింగ్ చేసినట్టు అనిపించేసింది. సో మామూలుగా వెళ్ళే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మూవీ దగ్గరకు వస్తే మాత్రం స్టోరీ మాత్రం అల్టిమేట్ బాయ్. అండ్ మొత్తం సినిమా మొత్తంలో క్లైమాక్స్ హైలైట్ ఇంకా చెప్పాలంటే అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అసలు క్లైమాక్స్ అయితే. అది నేను చెప్పా స్టోరీ రివీల్ చేయా, బట్ మీరు థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. మీకే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సెకండ్ హాఫ్ మొత్తం, ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్ ఉంటే సెకండ్ హాఫ్ ఇంకో వేరే లెవెల్ అది. సో నాకు మొత్తం నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఆర్జీవి అన్న మాత్రం హైలైట్ అసలు. నిజంగా చెప్పాలంటే మామూలుగా యాక్ట్ చేయలే, చాలా బాగా యాక్ట్ చేసిండు. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే పారిస్ ఎంకరేజ్ చేయకండి, ఇలాంటి మూవీ థియేటర్లోనే వాచ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ, చాలా బాగుంది మూవీ. సుజి మొత్తానికి సుజిత్ ఫస్ట్ సినిమా ఫస్ట్ షో అయింది, గుడ్ రా. నెక్స్ట్ సినిమాతో మళ్ళీ మీ ముందుకి రీసెంట్ త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారు ఒక సినిమా, అది కూడా రెడీ అయిపోతుంది. ఈ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ఫేసుల్లో ఆనందం కనబడుతుంది. కొందరు చాలా మంది ఏంది డల్ కొని ఉంటే లాస్ట్లో క్లైమాక్స్ లేట్ చేసే అన్నారు. చాలా హ్యాపీ, బ్లెస్ చేయండి మా అల్లుడిని, మా డైరెక్టర్ని, మా ప్రొడ్యూసర్ని అందరినీ, మా హీరోయిన్ని అందరినీ. హీరోయిన్ మంచి మార్కులు కొట్టేసింది, నో డౌట్. థ్యాంక్ యూ, మా వండి బ్లెస్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సినిమాలో కిరాక్ అన్న వల్లనే ఒక రేంజ్లో లేచిపోయింది సినిమా, చెప్తున్నా కదా. నాకు హీరో కన్నా హీరోయిన్ కన్నా అన్న క్యారెక్టర్ అయితే ఇరుగ్గా తీసిండు. లాస్ట్లో క్లైమాక్స్ ఉంటుంది కదా, క్లైమాక్స్లో అయితే వేరే లెవెల్. అన్న అయితే ఇంకో హీరో. అన్న అన్నకి ఇంకా సినిమాలలో మంచి మంచి ఛాన్సులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఒక లెవెల్ అన్న నీ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, నిజంగా చెప్తున్నా కదా, ఫిదా అయిపోయినా. సినిమాలో అన్న క్యారెక్టర్ అయితే ఒక లెవెల్లో ఉంది, మస్తు నటించేసిండు. కిర్రాకి యాక్టింగ్ అయితే తోప్ చేసిండు, అసలు ఇచ్చి పడేసిండు. అసలు అన్న సూపర్ చేసిండు. అందరు వచ్చి మూవీ చూడండి, కిర్రాక్ ఉంది మూవీ. అందరికీ అడ్వాన్స్ రక్షాబంధన్. ఒక చెల్లే, ఒక అక్క, ప్రతి ఒక్కరు సిస్టర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి. అసలు అక్క వాల్యూ, సిస్టర్స్ వాల్యూ, అసలు ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏందో తెలుసు. సినిమా వచ్చి చూడండి. అన్న యాక్టింగ్ అయితే తోపు. సినిమా అయితే కిరాక్. అందరు వచ్చి సినిమా చూడండి. అన్న జై జై ఆర్జీవీ, జై ఆర్జీవీ, సూపర్ అన్న. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ 20 మినిట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ నుండి చూస్తుంటే సినిమా అలా చూడాలనిపించే టైంలోనే పీక్ మూమెంట్లోకి వెళ్ళిపోయింది. ఎండింగ్లో క్లైమాక్స్ అయితే హైలైట్. క్లైమాక్స్లో ఉన్న విలన్ చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా మంచి పేరు వచ్చింది. ఇతని హీరో కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా ఎక్సలెంట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అన్నమాట. సినిమాలో లీనమైపోయినాం. మంచిగా ఫ్యామిలీ పిక్చర్, అందరూ కలిసి ఎటువంటి అసభ్యత లేకుండా మంచి క్లీన్ అండ్ గ్రీన్ మంచిగా నాకంటే ఒక తెలిసి ఒక 4.5 రేటింగ్స్ వచ్చు. ఆయన నా చిన్ననాటి స్నేహితుడు సుజిత్ రెడ్డి. ఛానల్ అతను మేము ఎక్స్పెక్ట్ చేసిన చిన్నప్పుడే మంచిగా శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళందరూ మాకు దగ్గర చాలా తెలుసు. మేనమామలా కూడా ఈయన కూడా సినీ ఇండస్ట్రీలో క్లిక్ అవుతారు అనేది మాకు చాలా నమ్మకం ఉంది. దయచేసి ప్రేక్షకులందరూ కూడా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసి వాళ్ళని ఆదరించాలని మా ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగున్నాయి, లొకేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి. కొత్తనే మంచిగానే ఉంది. మ్యూజిక్ కూడా బాగా పెట్టాడు, మంచిగా ఉంది సినిమా. మాత్రం చాలా వాళ్ళు అన్నట్టు అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఈ క్లైమాక్స్ సీన్స్ని ఏ సినిమాలో కూడా. అంటే మనం ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ సినిమా మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చొని తిరగచ్చు, ఫ్యామిలీ మొత్తం. 4.5 అట్లా ఇస్తాం మా ఫ్రెండ్ కాబట్టి. సినిమా బాగుంది, ఆదరించండి, దీవించండి. బాగుంది బ్రో. నెక్స్ట్ సినిమా మొత్తం బాగుంది. సినిమా నాకు హీరోయిన్ బాగుంది, లిప్ లాక్లు రెండు ఉన్నాయి, అవి బాగా నచ్చాయి నాకు. బేసిక్ మనం చూసి అయ్యే కదా. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్గా ఉంది. అండ్ హీరో మెయిన్ ఏంటంటే స్టోరీ అనమాట. లాస్ట్లో ఇద్దరు చచ్చిపోవడం చాలా బాగా అనిపించింది, కానీ ఓకే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అంటే ఏం చేయలేం. సో మూవీ అయితే వాళ్ళ గుడ్ మూవీ. ఎక్కడ సూపర్ హీరో కత్తిలో ఉన్నాడు అలా.
అవును హీరోకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. సో గుడ్ మూవీ, ఫ్యామిలీ అని చూడొచ్చు. రేటింగ్ 3.5. సూపర్ ఉంది, చేరు అయినా దూరం అయినా బాగుంది, మూవీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, సూపర్ హిట్ ఉంది. సినిమా గురించి చెప్పేదంలో బాగుంది, సూపర్ ఉంది. ఫ్యామిలీ ఏంటంటే చూడొచ్చు, బ్యాచలర్ కూడా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఫ్యామిలీ మంచిగా ఉంది, ఫ్యామిలీ గురించి బాగుంది. దీంట్లో సినిమా స్టోరీ ఫ్యామిలీ గురించే బాగుంది. అన్ని లవ్ స్టోరీ కన్నా ఈ లవ్ స్టోరీ మాత్రం చాలా సూపర్ ఉంది. అన్ని లవ్ స్టోరీ సినిమా చూసిన లాస్ట్ క్లైమాక్స్ అనేది చాలా మంచిగా ఉంది. ఏంటంటే హీరోని హీరో అనేది అన్ని మూవీస్లో ఉంటారు, మంచి చూపిస్తారు క్లైమాక్స్లో, అని ఇది ఇట్లా లేదు. చాలా డిఫరెంట్ ఉంది మూవీ, లవ్ స్టోరీలో చాలా డిఫరెంట్ ఉంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది భయ్య, ఒక మంచి ఫిలిం చూసినా, గుడ్ ఫిలిం చూసినాం అని చెప్పేసి ఒక ఫీల్ అవుతుంది. కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే జబర్దస్త్ ఉంది. ఆర్జీవ్ అన్న మస్తు చేసిండు. ఇంకో నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం హీరోయిన్ చూడడం. కానీ మంచి ఉంది, యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆర్జీవ్ అన్న సూపర్ హీరో కూడా చాలా బాగా చేశాడు. సో ఏడిపించేసిరు భయ్య, లాస్ట్లో అయితే సినిమా ఏడుస్తాం మనం, నార్మల్ కాదు, చచ్చిపోతే ఏడిపోతే. సినిమా అయితే బాగుంది. మూవీలో ఏం నచ్చింది ఎక్కువ? మై క్యారెక్టర్ అక్షర, షీ హ్యావ్ వెరీ గుడ్ లైఫ్ అండ్ షీఈ్ వెరీ బబ్లీ నాటీ, సో ఐ లైక్ అక్షర సో మచ్. హోల్ ఆడియన్స్ కి వాచ్ అవర్ మూవీ, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎంటర్టైన్, యూ విల్ గెట్ ఇమోషనల్, ఐఎమ్ వెరీ మచ్ షూర్. అండ్ వాచ్ అవర్ మూవీ చేరు అయినా దూరం అయినా. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ ఈజ్ ఇట్స్ రన్నింగ్ ఆన్ మై థర్డ్ మూవీ సకల గుణ అభిరామ విత్ విజయ్ సన్నీ అండ్ వెల్లంకొండ శ్రీనివాస్ డైరెక్టర్ సార్. సో అండ్ నెక్స్ట్ ఈజ్ తమిళ్, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై వెరీ సూన్, టుమారో డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ ఫ్లయింగ్ టు చెన్నై. ఓకే, ఫైనల్గా సినిమా అయితే అందరికి నచ్చింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ ఫైనలీ, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అండ్ రెస్పాండ్ ఈస్ వెరీ నైస్, మోర్ గుడ్ దెన్ బిఫోర్ నౌ, సో ఐఎమ్ గోయింగ్ వన్ లెవెల్ అప్ నౌ. యా ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? అమ్ము. ఓకే, ఇప్పుడు ఏం చూసారు మీరు? చేరువైన దూరమే. ఎలా ఉంది? సూపర్. సూపర్ అండి, చాలా బాగుంది. మూవీ ఏమి నచ్చింది మీకు? మూవీలోనా అంటే హీరో చనిపోతాడు కదా హీరోయిన్ కోసం, హీరో చనిపోతే నచ్చింది మీకు? అది హైలైట్ అన్నమాట. అంటే ఇప్పుడు తను ఇష్టపడ్డది, తను అంత ప్రేమించింది, తను తను అవాయిడ్ చేశాడు, లోపల ఎంత ప్రేమ ఉంచుతుంది తన మీద, చచ్చిపోయేంత ప్రేమ ఉన్నప్పుడు తను ఆమె చెప్పలేదు కదా, తను లాస్ట్లో చూపించాడు తన మీద ఎంత ప్రేమ ఉంది, చచ్చిపోయేంత ప్రేమ ఉంది, తన కోసం చచ్చిపోయాడు, ఎవడో రౌడీలు రేప్ చేసిరు, అంత ప్రేమ అదేదో ముందరే చూపిస్తే అయిపోతుంది కదా, ఏమైంది లాస్ట్ది? ఇప్పుడు ఆ హీరోయిన్ తోడు చూడలేదు వాడి ప్రేమ, అంత ప్రేమ మనసులో దాచుతున్నాడు, లాస్ట్ది ఏమైంది? తను చనిపోయింది, ఆయన చనిపోయాడు. నాకు అది బాగా నచ్చింది. సూపర్ డైరెక్షన్, చాలా బాగుంది. పెట్టాను అసలు ఆ లిప్ లా చూస్తే మళ్ళీ ఎవరే గుర్తొచ్చాడు. అవునా, ఎమోషనల్ బాగా కనెక్ట్ అంటున్నారు. చాలా మామూలుగా హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అదిరిపోయింది. మెయిన్ కామెడీ ఉందా? కామెడీ ఏం లేదు, మొత్తం ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ పర్పస్. ఫ్యామిలీ అంటే అందరూ చూడొచ్చా? అందరు చూడొచ్చా అంటే ఫ్యామిలీ చూడాలి అండ్ లవర్స్ కూడా చూడాలి. ప్రతి ఒక్కరు లవర్స్ లవ్ చేసి ఇంట్లో ఒప్పుకోలేదని సూసైడ్లు, ఆ సముద్రాలు, ఆడ ఈడ దూతడాలు, చచ్చిపోటాలు అవి చేస్తున్నారు కదా, మెయిన్ లవర్స్ చూడాలి, ఫ్యామిలీ ఏమన్నా. నా బాయ్ ఫ్రెండ్ లే బ్రేకప్ అయిపోయింది. మూవీలో బాగా నచ్చిన సీన్ అంటే నాకు లిప్లా నచ్చింది. లిప్లా నచ్చింది అండ్ అది ఫ్యామిలీ, అదే వాళ్ళిద్దరు చనిపోయారు కదా, అది సీన్ బాగా నాకు ఏడుపు వచ్చేసింది రియలీ. ఎక్కడ కనిపించట్లేదు.
నెక్స్ట్ ఏంది, మీరు అడగండి నెక్స్ట్ చెప్తాను, మీరు అడిగితే నేను చెప్పేది నెక్స్ట్. థాంక్యూ సరే. అప్పుడు సినిమా చూసారా? సినిమా బాగుంది. ఈ సినిమా చేరువైన దూరం ఎలా ఉంది? సినిమా బాగుంది రైట్. హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నైస్, ఇట్స్ ఏ నైస్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ద మూవీ. ఓకే, మీకు నచ్చిన సీన్ ఏంటి? నచ్చిన సీన్ ఏంటంటే లైక్ మనకి కొంచెం లైక్ ఫర్ దాంట్లో రొమాన్స్ ఉంది. రొమాన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది సినిమాలో, రొమాన్స్ ఉంది. రొమాన్స్ ఇస్ ద హైలైట్. బట్ నాకు నచ్చిన ఏంటంటే కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. థింగ్ ఏంటంటే ఇద్దరు లవర్స్ ఉంటారు, లవర్స్లో కెమిస్ట్రీ బాగుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇద్దరు కెమిస్ట్రీ కంటే వాళ్ళు ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైంది, స్వచ్ఛమైన ఉంది. లిప్ లాక్స్ అయ్యనే ఓకే, ఎంజాయ్ చేస్తాను. అది యూత్ కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాను. పెద్ద ప్రాబ్లం కాదు. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లేదు తర్వాత వచ్చాది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మ్యూజిక్ సాంగ్స్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మూవీ చెప్పాలంటే మూవీ కోసం వన్ వర్డ్ చెప్పాలంటే మూవీస్ నైస్, బాగా చేసి ఫ్యామిలీ అంటే ఎవరి వన్ షుడ్ కమన్ వాచ్ ది మూవీ. హీరోయిన్ ఇస్ క్యూట్, నైస్. హీరో హీరో ఆల్సో గుడ్ అండ్ నైస్, హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.